వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదర్శన బాబు విగ్రహముల వద్ద మండల కన్వీనర్ పిన్నమరాజు శ్రీనివాసరాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పాల్గొని ముందుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదర్శన బాబు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలకు మంచి జరుగుతుంది. ఇవాళ నిష్కల్మషంగా నిజాయితీగా ఇవాళ ప్రతి పేదవాడికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం పరిపాలన చేస్తున్నాం. ఆ పరిపాలనలో మీరందరూ భాగస్వాములు, అధికారులు కూడా, అధికారులు కావచ్చు, మన వాలంటీర్లు కావచ్చు, అలాగే సచివాలయ సిబ్బంది అందరూ ఇవాళ ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉందో నిజాయితీగా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. రాజకీయాల మీద ఉన్న ఏదైతే ఆ అపప్రద ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఇవాళ రాజకీయాల ద్వారా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు గౌరవించే విధంగా ఇవాళ ఆయన పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఆయన ఆలోచనలు తగ్గట్టుగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఇవాళ మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా నేను తెలియజేసుకుంటూ అలాగే వాలంటీర్లందరినీ కూడా గ్రామ స్థాయిలో మీ అందరికీ ఒక గొప్ప అవకాశం ఇచ్చిన మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగా గ్రామాల్లో సొంత ప్రజలకి, సొంత కుటుంబాలకు కావచ్చు, అక్కడ ఉన్న సొంత ప్రాంతానికి మనం సేవ చేసే ఒక గొప్ప భాగ్యాన్ని మీ అందరికీ వాలంటీర్స్ అందరికీ కూడా ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా తప్పు జరగనివ్వకండి. ఏ ఒక్క అర్హుడికి కూడా ఈ ప్రభుత్వ పథకం రాలేదు అనే మాట రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఎక్కడ కూడా ఎవరిని మీరు ఇన్నిసార్లు అడుగుతున్నాడని విసుక్కోవడం కానీ, అలాగే ఆ పని తర్వాత చేద్దాంలే అని చెప్పి దాన్ని పక్కన పెట్టడం కానీ చేయకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా మీ దృష్టికి వచ్చిన సమస్యను కావచ్చు, మీరు చేయాల్సిన మీ విధులకు సంబంధించి కావచ్చు, ఎక్కడ తప్పు జరగకుండా